సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ముందు ధర్నా చేపట్టారు. కమిషన్ భగీరథ పేరుతో కోదాడ పట్టణంలో రోడ్లను ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేసి కనీసం వాటికి మరమ్మతులు కూడా చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీజేపీ నాయకులు మున్సిపాలిటీ ముందు ధర్నా చేపట్టారు. వారింటి పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటికి ఒక నల్లా ఇస్తానని చెప్పేసి, నదుల జలాలు ఇస్తానని చెప్పేసి మాటలు చేసి మాటలు చెప్పి మోసం చేసిన ఈ కేసీఆర్ సీఎంగా రాష్ట్రంలో కూర్చున్నారు. మా కోదాడ అసెంబ్లీ వీరు రాకముందు చాలా అద్భుతంగా సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం ప్రజల సొమ్ము పెట్టి మంచిగా వేశారు. తాపకోటి తాపకోటి వీటినన్నింటినీ కూడా మిషన్ భగీరథ పేరు మీద మేము చెప్తున్నాను మిత్రులారా, మిషన్ భగీరథకి మేము విరుద్ధం కాదు. మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి కూడా నల్లా రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. కానీ ఈ అబద్ధాల కోరి ఎవరైతే సీఎం కేసీఆర్ గారు ఉన్నారో ఎలక్షన్కు ముందు ఎలక్షన్ రాగానే వారికి అన్ని స్కీములు గుర్తుకొస్తాయి. ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ తప్పంత మించి ఏదీ లేదు. కోదాడలో సిమెంట్ రోడ్లు మొత్తం కూడా ఈ యొక్క కాంట్రాక్టులకు ఇచ్చి దళారులకు ఇచ్చేసి మొత్తం కూడా బ్రేక్ చేసి ఆ యొక్క నల్ల లైటం కోసం పైప్ లైన్ వేయటం కోసం సిమెంట్ రోడ్లో వారి కాంట్రాక్ట్లో ఉన్నది. ఈ యొక్క ఏదైతే ట్యాపుల కోసం లైన్ చేస్తున్నారో, ఏదైతే రోడ్లు ఉన్నాయో సిమెంట్ రోడ్లు ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ లైన్ వేసి యథావిధిగా మళ్ళీ సిమెంట్ రోడ్లని వారికి ఉపజెప్పాల్సిన కాంట్రాక్టులు బాధ్యత అగ్రిమెంట్లో కూడా ఉన్నది. కానీ అవన్నీ మరిసి కుమ్మక్కైపోయి వారికి అధికారులక వారి యొక్క ప్రోత్సాహంతో కూడా అందరు కలిసి కుమ్మక్కైపోయి కోదాడని మొత్తం కూడా కుళ్ళ కుళ్ళగా చేశారు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరు అడగలేరేమో, మొత్తం దోచుకొని పోదా అనుకుంటున్నారేమో చెబుతున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలందరం ఒక్కటయ్యి మీకు సరైన బుద్ధి చెప్తామని చెప్పి చెప్తున్నాము. ఇదే విధంగా వీరు స్పందించకుండా మీరు కోదాడలో ఉంటే మాత్రం నెక్స్ట్ కలెక్టరేట్ ముట్టడి చేస్తామని భారతీయ జనతా పార్టీని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్.